చేసినటువంటి నిర్వాహకం మీద, ఆనాడు జరిగినటువంటి అవకతవకల మీద శాసనసభ ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ సభ్యులంగా మేము నిన్న ఈ రోజున సంబంధిత అధికారులతో ప్రాథమికమైనటువంటి చర్చ చేయటం జరిగింది. తొందరలోనే దీనికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా సేకరించినటువంటి విషయం అంతా కూడా వెలకి తీసి దోషుల్ని ప్రజల ముందు నిలబెట్టేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. సభాసంఘంగా నియమింపబడినటువంటి మేము ఆనాటి ప్రభుత్వం పూర్తిగా అప్రజాస్వామ్యక ధోరణితో ప్రైవేటు వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేసిందని, ప్రైవేటు వ్యక్తుల యొక్క గోప్యతను, వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనం చేసిందని ప్రగాఢంగా శాసనసభే పూర్తిగా నమ్మింది. శాసనసభ కమిటీ కూడా నమ్ముతున్నది. దీనికి సంబంధించినటువంటి మొత్తం విషయాలన్నీ కూడా వెలికి తీసి ప్రజల ముందుంచేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం. దీనికి సంబంధించి ప్రాథమికమైన చర్చ మాత్రమే జరిగింది. ఇప్పటివరకు ఈరోజు ఏమేమి కావాలా అన్నటువంటి విషయాలు వాళ్లకు మేము నివేదించడం జరిగింది. నెక్స్ట్ సమావేశంలో వాళ్ళు పూర్తి సమాచారంతో వస్తామని చెప్పారు. ఆ తర్వాతనే దీనికి సంబంధించి మీతో సమవివరంగా మాట్లాడగలం. అప్పటి అధికారులను ఖచ్చితంగా పిలిచే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి సంబంధించి మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలను ఆధారంగా ఈ హౌస్ కమిటీ వేయడం జరిగిందా, లేకుంటే మీకేమైనా స్పెసిఫిక్ గా ఏమైనా? మమతా బెనర్జీ చేసినటువంటి శాసనసభలో చెప్పినటువంటిది కూడా ఒక అంశం. అంతకు పూర్వమే ఈ ప్రభుత్వం ఇలాంటి దొంగ పనులు, అంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం దొంగ పనులు చేసింది అన్నటువంటి విషయం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేమందరం కూడా పెద్ద ఎత్తున, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక సార్లు బహిరంగంగానే ప్రజలకందరికీ కూడా తెలియజెప్పటం కూడా జరిగింది. ఆ తర్వాత శాసనసభలోనే మమతా బెనర్జీ గారు, ఆనాటి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్వాహకాన్ని ఎత్తి చూపటంతో మరింతగా అది ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తుంది. గవర్నమెంట్ అనుమానపడ్డం ఏంటంటే, గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా, ఆనాడు దొంగలుగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లను పట్టుకోవటం కారణంగానే సిట్టును కూడా ఏర్పాటు చేయడం జరిగిన సంగతి కూడా మర్చిపోకూడదు మనం. ఇతర దేశాల నుంచి ఏదైనా ఒక వస్తువు, ఏదైనా చిన్న కెమెరా కూడా కస్టమ్స్ వాళ్ళ దగ్గర క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత ఇంపార్టెంట్ నిఘా పరికరాలకు సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఏవైనా ఇస్తారు కొనుగోలు చేయాలంటే దానికి సంబంధించి కస్టమ్స్ అధికారుల దగ్గర క్లియరెన్స్ రావాలి. ఒకటిను రికార్డెడ్గా వాళ్ళమ్మ అన్అఫిషియల్గా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మనిక్కలేదు, గవర్నమెంట్కి అమ్మాలి, గవర్నమెంట్ కూడా అఫిషియల్గా కొనాల్సి వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్గా కొన్నదా లేదా అన్న విషయం మీద కాదు చర్చ. అప్పుడున్నటువంటి గవర్నమెంటు ప్రభుత్వం ద్వారా కాకుండా, అప్పుడున్నటువంటి పార్టీ ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను దుర్వినియోగం చేయటం ద్వారా ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కొన్నది అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ప్రైవేటు ఏజెన్సీలు అన్నటువంటిది సంబంధిత అధికారులకు బంధువులో లేకపోతే వాళ్లకు కావాల్సినటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అన్నటువంటిది మరో విషయం. అలాగే మీరు చెప్పినటువంటిది దొంగ పని చేసేటువంటి వాళ్ళు అన్నీ అధికారికంగా చేస్తారు అన్నటువంటి విషయాలు రుజువులోకి వచ్చేటువంటి విషయాలు కావు. మొత్తం ప్రపంచంలో ఈ రకంగా మనకందరికీ కూడా తెలుసు, స్మగ్లింగ్ ఏ రకంగా జరుగుతుందో, అంతర్జాతీయ విపణిలో బంగారం ఏ రకంగా దోపిడీ కాబడుతుందో, దొంగ రవాణా కాబడుతుందో, అలాగే ఈ వస్తువుల సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఈ స్పైవేర్ను కొనటంలో అలాంటి నేపథ్యమే నైపుణ్యమే ఉన్నది ఇందులో కూడాను. ఆ కోణం చూడాలి మనం. ఇప్పుడు మేము పెగాసిస్ అన్నటువంటి విషయం మీదనే ఏర్పడ్డటువంటి సంస్థ కాదు, వ్యక్తుల యొక్క ప్రైవేటు భద్రత గోప్యత దీని మీద జరిగినటువంటి దాడి దుర్వినియోగము దీని మీదనే సభాసంఘం ఏర్పడ్డది. పెగాసిస్ మీద ఆల్రెడీ సుప్రీంకోర్టే ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో చాలా నిపుణులైనటువంటి వాళ్లతో ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మేము కేవలం పెగాసిస్సే కాదు, ఆనాడు ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక విధానాలతో ప్రైవేటు వ్యక్తుల యొక్క
పార్టీల వ్యక్తిగత గోప్యతని భద్రతని ఏ విధంగా దుర్వినియోగం చేయటం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందటం కోసమని వాళ్ళు చేసిన అరాచకాలని వెలికి తీసే కార్యక్రమానికే ఈ సభా సంఘం ఏర్పడింది. ఇంకా అంత దూరం ఆలోచించలేదండి. మొదట ప్రాథమికమైనటువంటి చర్చలు జరిగాయి. వచ్చే సమావేశం తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అన్ని ప్రతిదీ కూడా వెంటనే పత్రికలకు చెప్పేటువంటి విషయాలు కావు. అటు కూడా బహిరంగానే చర్చ చేసుకోవచ్చుగా సభా సంఘం ఎందుకు. అప్రజాస్వామికంగా జరిగింది అని శాసనసభలోనే మాట్లాడడం జరిగింది. ఐడెంటిఫై చేయటం ఏంది, ఐడెంటిఫై కాబడ్డటువంటివి కాబట్టి శాసనసభలో చర్చ జరిగింది. ఈ రకంగా అప్రజాస్వామిక ధోరణితో గత ప్రభుత్వం వ్యవహరించింది అని మాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు మంత్రులందరూ కూడా చాలా చక్కగా మొత్తం వివరాలన్నింటినీ కూడా ఆనాడే బయటపెట్టడం జరిగింది. మొదటి ఏడాది అంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే 151 సీట్లు వచ్చాయో, ఫస్ట్ ఏడాది ఏమో కోమా, రెండో ఏడాది ఏమో ఈయన కోమాలో ఉన్నారు, రెండో ఏడాది ఏమో జూమ్లో ఉన్నాడు, మూడో ఏడాది ఏమో రూమ్లో ఉన్నాడు. ఈ మూడేళ్ళు అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు వచ్చి నియోజకవర్గ స్థాయి దగ్గరికి, నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఒక జిల్లా స్థాయి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసినట్టు చేసి కొత్తగా ఏర్పడినటువంటి ఏదైతే అనకాపల్లి జిల్లా ఉందో అనకాపల్లి జిల్లా అంతటినీ కూడా ఏంటంటే ఆ జిల్లాల తాలూకుది ఒక మంచి ప్రాచుర్యం పొందుతూ క్షేత్రస్థాయికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదనేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలని అన్నీ కూడా తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కరించే దిశలో మా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పక్కనే చేస్తుంటే దాన్ని మైమరిపించడం కోసం, దాన్ని ఏదో రకంగా అది ఆ దృష్టిని మళ్లించడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడైనటువంటి పాత్ర అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమస్యలు ఏవి కూడా అసెంబ్లీలో మాట్లాడు, అసెంబ్లీని చూసి పారిపోయి కొన్నాళ్ళు దాక్కొని ఈరోజు ఏంటంటే బయటకు వచ్చి కేవలం మాయనాడు అనేది కాదు మహానాడు అనేది అలా పెట్టి ఆ పేరు పెట్టి ఆ మాయనాడులో ఈరోజు మాయ మాటలు చెప్పడం కోసం వస్తున్నటువంటి మాటల్ని ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు ఏమి సాధించాడు, ఏది తీసుకొచ్చాడు, ఒక్క పథకమైనా సరే ఈరోజు మనం ఆలోచించుకున్నట్లయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అమలు చేసినటువంటిది ఏ పథకమైనా సరే అప్పుడున్నటువంటి ఒక్క పథకమైన జ్ఞాపకానికి ఒక పథకం కూడా లేదు. ప్రతి పథకానికి చూట్లు పడిచినటువంటి పరిస్థితి అక్కడ అప్పుడున్నటువంటిది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు కనుక చూట్లు పడిచారు. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయనకన్నా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇంకా 4 అడుగులు ముందుకు వేసి చేస్తూ ప్రజా జనరంజకమైనటువంటి జనామోదంతో కూడుకున్నటువంటి పరిపాలన అందిస్తుంటే అది వారవలేక అది ఏది కూడా ఏంటంటే ప్రజలకి సంక్షేమానికి పెద్దపీట వేసి 141,000 కోట్లు ఈరోజు ప్రజలకి సంక్షేమం కోసం అందించినటువంటి పరిస్థితిలో 100 కోట్లు పైబడి అభివృద్ధికి ఒక చిహ్నంగా ఉన్నటువంటి సచివాలయం, గ్రామ వ్యవస్థ, అలాగే వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయంతో పాటు హెల్త్ సెంటర్లు కానీ ఆర్బీకే సెంటర్లు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధికి కొలమానాలుగా అభిమానాలుగా అవి కనిపిస్తున్నటువంటి తరుణంలో ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మళ్లించడం కోసమే మాయ మాటలు చెప్పడం కోసం అక్కడికి మాయనాడుకు వచ్చాడు తప్ప అంతకన్నా అక్కడ వచ్చి సాధించింది కానీ ఒరింది కానీ ఏమీ లేదని చెప్పగలను. అక్కడ ఉన్నటువంటి మా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి చోడవరం చక్కెర కర్మాగారంలో రైతాంగం అంతా కూడా ఆ రోజు చూస్తే 170 కోట్లు నష్టాలు ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఈరోజు కేవలం 15 కోట్లకి వరకే పరిమితం చేసుకొని మొత్తం అన్నీ కూడా గ్రాంట్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్లు ఇచ్చి ఆ షుగర్ ఫ్యాక్టరీ ఆదుకున్నటువంటి పరిస్థితిని కానీ ఇవన్నీ చూస్తే ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు. ఆయన ఏంటంటే అక్కడ డబ్బు బలంతో ఆయన సామాజికంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన సామాజిక పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 3 రోజుల నుంచే దిగుమతి చేసుకొని ఆ మాయనాడు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. మీకు చేతనైతే సహేతుకమైనటువంటి ప్రజలకు కావాల్సినటువంటివి ఇగో ఫలానా విషయంలో ఫెయిల్ అయ్యారు, ఫలానా ఈ స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్లో ఫలానా 1% అవినీతి జరిగింది, లేదంటే ఈయన రావడం వల్ల ఏంటంటే ఈ నియోజకవర్గానికి ఇది నష్టం జరిగిందనో లేదా ఈ ప్రాంతానికి నష్టం జరిగిందని ఒక మాట చెప్పమంటే చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. చూద్దాం, ఈరోజు చూస్తారు కదా అది మాయనాడు ఎలా జరుగుతుందో ఎలా ఉంటుందో ఇంకో గంటలోనే తేలిపోతుందని మాత్రం నేను చెప్పగలను.